హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. మనకి టీఎస్పిఎస్సి నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు అంటే, ఓకే, సో 18/01/2023, ఓకే, సో జనవరి 18 నుంచి మనకు అప్లికేషన్ అనేది మనము ఫిల్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ February 16, 2023, ఓకే, ఇది అనమాట మనకి. ఓకే, సో ద ఆల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 7 డేస్ ప్రియర్ టు ద ఎగ్జామినేషన్. ఓకే, అంటే 7 రోజుల ముందు మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ వరకు మనము వెయిట్ చేయకూడదు అనమాట, ముందే మనము అప్లై చేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు డిఫరెంట్ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఓకే, సో అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, ఓకే, సో స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, ఓకే, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఓకే, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఇచ్చారనమాట ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో పర్టికులర్గా మనం ఒక్కొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకునే దానికి ఏముండదు అనమాట, అన్నిటి కలిపి ఒకే అప్లికేషన్ ఉంటుంది. ఓకే, సార్, ఆల్రెడీ మనకు ఇది జోనల్ పోస్టా లేకుంటే మల్టీ జోనల్ పోస్టా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది మనకు జోనల్ పోస్టు, ఏది మల్టీ జోనల్ పోస్ట్ అని కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో ఈ MZ అని చెప్పేసి ఉంటే మల్టీ జోనల్ పోస్ట్ అనమాట ఇది. ఓకే, ఆర్ జోనల్ పోస్ట్, జోనల్ అంటే మన జోన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, అంటే వేరే జోన్లోకి మనకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉండదు. మల్టీ జోన్ అయితే, ఓకే, అన్ని జోన్లకు కలిపి ఈ వేకెన్సీస్ అనమాట. ఓకే, ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. ఓకే, సో జోనల్ ఏ జోన్లో ఎన్ని ఉన్నాయో దానికి మాత్రమే మనము ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనము, ఓకే, 783 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ప్రతిదానికి, ఓకే, 18 నుంచి 44 మధ్య అనమాట మనకు ఏజ్ లిమిట్. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 ఇయర్స్. ఓకే, సో కానీ ఈ పోస్ట్కి, ఓకే, మీరు చెక్ చేయొచ్చు ఈ పోస్ట్కి. ఓకే, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఓకే, సో కంటిన్యూస్ జోన్. ఓకే, సో కంటిన్యూస్ జోనల్ అనమాట ఇది. సో 97 వేకెన్సీస్ ఉన్నాయి, 21 నుంచి 30 వరకు ఉంటుందన్నమాట దీనికి ఏజ్ లిమిట్. ఓకే, సో అలానే పే స్కేల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని కూడా 42,000 లేదా 43,000 మాత్రమే ఉంటాయి, నుంచి 1,15,000 వరకు ఉంటుంది అనమాట. ఓకే, అన్ని పోస్టులకి, ఈ పోస్ట్కి మాత్రం మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో 38,000 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. ఓకే, సో అలానే ఈ పోస్ట్కి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే డిఫరెంట్ పోస్టులు అన్నిటికి కూడా డిఫరెంట్ పే స్కేల్ అనేది ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఏ పోస్ట్కి అయితే మనకు వస్తుందో, ఓకే, సో ఆ శాలరీ అనేది మనకు వర్తిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏదానికి ఏది ఉంటుంది. ఓకే, ఫస్ట్ కొన్ని చూద్దాం. ఓకే, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, ఇది క్వాలిఫికేషన్. ఓకే, షెల్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. షెల్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, సన్నిధానులకు కూడా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనమాట. సో ఆల్రెడీ కొన్ని పోస్టులకు మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ. ఓకే, సో డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్. నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్. ఓకే, ఈ పోస్ట్కి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్. మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో ఈ పోస్ట్కి అనమాట. ఓకే, సో అలానే మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై, ఓకే, ఇన్ ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ప్రొవిజనల్ యాక్ట్. ఓకే, సో ఆల్రెడీ దీనికి కూడా, సో మస్ట్ పొసెస్ డిగ్రీ. ఓకే, సో డిగ్రీ అనమాట. ఓకే, సో ఈ పోస్ట్కి, ఓకే, 9th పోస్ట్కి, ఓకే, మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా, లేదంటే, ఓకే, మస్ట్ ప్రొసెస్ ఏ డిప్లొమో ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ డిప్లొమో ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద తెలంగాణ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఈ పోస్ట్కు మాత్రం, ఓకే, ఈ పోస్ట్కు మాత్రం, సో డిప్లొమో క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డిప్లొమో దేంట్లో కంప్లీట్ అయి ఉండాలి, టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, వీటిలో మనకు కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకే, దీనికి, ఓకే, సో నెక్స్ట్ దానికి డిగ్రీ. ఓకే, సో నెక్స్ట్ దానికి, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, ఇదనమాట. ఇది ఏ పోస్ట్ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్
ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే సో దీనికి మాత్రం వీళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే సో నెక్స్ట్ పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఓకే ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే సో ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ ఇది అనమాట. ఓకే సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓకే సో మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే ఇదనమాట. ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ ఓకే సో ది మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎంఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ ఓకే ఎంఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్రిమినాలజీ ఆర్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే సో ఈ పోస్ట్కి అనమాట ఇది. ఓకే సో మస్ట్ ప్రొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ దీనికనమాట, బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట దీనికి కూడా. ఓకే సో మస్ట్ ప్రొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ. ఓకే ఇవన్నీ మ్యాక్సిమం పోస్టులు అన్నింటికి కూడా బీటెక్ ఆర్ డిగ్రీ అనమాట. ఓకే క్వాలిఫికేషన్ సో జస్ట్ మీకు చూపించడానికి అన్నీ చెప్తున్నా. ఓకే సో ఆల్రెడీ డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు మీకు డిగ్రీ కంప్లీట్ అయిన ఉంటాయి. ఓకే సో లేదంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా ఈ ఏదైతే పోస్టులు అయితే ఉన్నాయో మనకి ఓకే సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ మనం ఎలిజిబిలిటీ అంతే ఉండదు కానీ కొన్ని వాటికి అయితే మనము ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే సో బీటెక్ ఆర్ డిగ్రీ. ఓకే సో బీటెక్ ఆర్ డిగ్రీ. ఓకే సో ఇదన్నమాట క్వాలిఫికేషన్ ఓకే ఈ పోస్టులు అన్నిటికీ కూడా. ఓకే సో నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉందన్నమాట దీనికి. సో మెన్ 167.6 సెంటీమీటర్స్ హైట్, చెస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకే 86.3 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ అయితే 152.5 సెంటీమీటర్స్. ఓకే సో ఇదొకటే రిక్వైర్మెంట్. ఓకే సో నెక్స్ట్ హౌఎవర్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ అండ్ ఓకే సో ట్రైబల్స్ ఓకే సో ఈ కేటగిరీ వాళ్ళకి ఓకే ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏ ఏజెన్సీస్ నుంచి అయితే. సో వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది, హైట్ అయితే ఇది ఉంటుంది, సో చెస్ట్ అయితే ఇది ఉంటుంది. ఓకే సో ఉమెన్కి సో మస్ట్ నాట్ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట ఈ పోస్ట్కు మాత్రమే. పోస్ట్ నెంబర్ 8 అనమాట ఇది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అక్కడ. ఓకే పోస్ట్ నెంబర్ 8 ఏదో. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చెక్ చేసుకుంటే ఓకే సో ఏజ్ లిమిట్ దీనికి ఓకే మినిమం ఏజ్ లిమిట్ ఆఫ్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ 44. ఓకే ఆల్రెడీ మనము చెక్ చేసినాం అనమాట. ఓకే ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, ఇలా అన్నీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఓకే సో ఈ పోస్టులకైనా సో లేదంటే ఈ పోస్టులకైనా ఓకే సో ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఒక ఈ 21 to 30 ఇయర్స్ అనేది సో పోస్ట్ నెంబర్ 8కి మాత్రమే అనమాట ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. ఓకే సో ఏజ్ రిలాక్సేషన్ సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ ఓకే 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓకే సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. ఓకే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్. ఓకే ఏంటిది అప్లికేషన్ ఫీ అని, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ, ద అప్లికెంట్స్ హ్యాస్ టు పే 120 రూపీస్. ఓకే అందరూ అప్లికెంట్స్ 120 రూపీస్ పే చేయాలన్నమాట. ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఈ 120 రూపీస్ మాత్రమే ఉండదు అన్ఎంప్లాయీస్కి. సో ఈ 200 రూపీస్ ప్రతి ఒక్కరు పే చేయాల్సిందే. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్ అనుకోండి, ఓన్లీ 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదంటే గవర్నమెంట్లో పిఎస్సిలో వర్క్ చేస్తుంటే సో 200 రూపీస్ ప్లస్ 120 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే సో 320 రూపీస్ ఫర్ ద ఎంప్లాయిడ్ పర్సన్స్ అండ్ 200 రూపీస్ ఫర్ ద అన్ఎంప్లాయీస్. ఓకే సో నెక్స్ట్ సెంటర్స్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్. ఓకే సో టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే 33 సెంటర్స్ ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్కి ఇది అనమాట. ఓకే సో ఆసిఫాబాద్, కొమరం భీం ఆల్రెడీ ప్రతి డిస్టిక్లో మనకి, సో మన తెలంగాణ ప్రతి డిస్టిక్లో మనకి సెంటర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అన్ని అప్లికేషన్స్ వస్తాయి, అంతమంది రాస్తారు కాబట్టి ఓకే ఇవన్నీ కూడా మనకి సెంటర్స్ అనమాట. ఓకే ఒకసారి మీరు ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో చెక్ చేసుకునేసి దానికి మీరు అప్లై చేసుకోండి. ఓకే సో నెక్స్ట్ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అంటే ఏంటి. ఓకే ఏ డిస్ట్రిక్ట్స్ దీని కిందకి వస్తాయి, ఏ రీజన్స్ దీని కిందకి వస్తాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే సో మల్టీజోన్ 1 అంటే కాళేశ్వరం, మల్టీజోన్ 2 అంటే బాసరా,
మల్టీ జోన్ 3 రాజన్న, ఓకే మల్టీ జోన్ 4 భద్రాద్రి, ఓకే నాట్ మల్టీ జోన్, జోన్ 4 భద్రాద్రి, ఓకే ఈ నాలుగు కలిపి ఓకే మల్టీ జోన్ 1 కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ, ఓకే సో ఈ మూడు కలిపి మనకి సో జోన్ 2 కిందకి వస్తాయన్నమాట. ఓకే సో ఏదైతే కంప్లీట్ నోటిఫికేషన్లో మీకు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేటు ఉంటాయి, అంటే మన జోన్లో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ సంబంధించిన వారిని, ఓకే సూర్యాపేటకు సంబంధించిన వారిని, ఓకే అంటే నేను దేని కిందకి వస్తానంటే జోన్ 5 కిందకి వస్తా. జోన్ 5 అంటే నేను మల్టీ జోన్ 2 కిందకి వస్తా. ఓకే మల్టీ జోన్ 2లో జోన్ 5లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఓకే దాంట్లో కూడా ఓసీకి ఎన్ని పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ నేను ఈ వీడియోలో మీకు చూపించడం లేదు, మీరు ఒరిజినల్ నోటిఫికేషన్లో మీరు కంప్లీట్గా మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ అనమాట. ఓకే సో ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, దాని తర్వాత పేపర్ 3 అండ్ పేపర్ 4, టోటల్గా మనకి 600 మార్క్స్ ఉంటాయన్నమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్ కూడా ఎట్లుంటుందని చెప్పేసి. ఓకే సో పేపర్ 1, ఓకే సో ఆబ్జెక్టివ్ ఇది పేపర్ అనమాట. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. ఓకే దీంట్లో మనకి ఏముంటాయంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అన్ని జనరల్ స్టడీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో, ప్లస్ జనరల్ అబిలిటీస్. ఓకే సో కొంచెం జనరల్ అబిలిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే సో 150 మార్క్స్, 2.5 అవర్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఓకే సో అదనమాట దీనికి. ఓకే నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఈ ఏ పేపర్ అయినా కూడా మనము మ్యాక్సిమం స్కోర్ చేసేదానికే ట్రై చేయాలన్నమాట. ఓకే సో ఎందుకంటే టోటల్గా మనకు ఎక్కడో చోట ప్లస్ అవ్వాలంటే ఓకే సో అన్ని మనకు యాడ్ అవుతాయి కాబట్టి సో అన్ని పేపర్స్ మనం బాగా రాసేదానికి ట్రై చేయాలి. ఓకే ఒక సబ్జెక్ట్ మీరు సరిగా చదవకపోయినా కూడా ఓకే సో అది మనకి సో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే సో సెకండ్ పేపరు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఓకే ఇది దీనికి 3 x 50 అనమాట ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకే సో 2.5 అవర్ అనమాట. సో దీనికి 150 మార్క్స్ టోటల్. ఓకే సో నెక్స్ట్ పేపర్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఓకే సో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇదనమాట టోటల్గా ఇది ఎకానమీ పేపర్ అనమాట. ఎవరైతే ఈ పేపర్ పర్ఫెక్ట్గా రాస్తారో వాళ్ళకి మ్యాక్సిమం సెలెక్షన్ ఉంటుంది. ఓకే ఎకానమీ క్లాసెస్ మీకు కరెక్ట్గా అర్థం కావాలి, ఎకానమీ మీరు ఎక్కడైతే బాగా చదువుతారో ఓకే ఎకానమీ మీరు ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారో అప్పుడు మాత్రమే గ్రూప్ 2 పోస్ట్ అనేది మీరు కొట్టగలరు అనమాట. ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 150. ఓకే పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే చిన్న సబ్జెక్టే కానీ ఓకే ఆల్రెడీ దీని గురించి సో ఒక్కసారి మనం చదివితే సరిపోతుంది అనమాట, బిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ఓకే ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే సో ఈ మూడు ఫేజ్లు ఉంటుంది. సో అంతా అంటే టోటల్ మనకి హిస్టరీ ఆఫ్ తెలంగాణ మొత్తం కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకే సో ఇది మనకి 150 మార్క్స్కి టోటల్ 4 పేపర్స్, 150 ఈచ్, సో 600 మార్క్స్కి అనమాట. ఓకే సో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే పర్ఫెక్ట్గా జాబ్ వస్తుంది. ఓకే ఇది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఓకే సో జనరల్ స్టడీస్ గురించి మనం ఒకసారి చూస్తే ఓకే సిలబస్లో చూస్తే ఓకే సో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్లో మనకి ఏమొస్తుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే బయాలజీ వస్తాయి. అలానే సో మనకి కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. ఓకే సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ స్టేట్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఇది హిస్టరీ కిందకి వస్తుంది, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే ఇది ఆల్రెడీ మనకి మన హిస్టరీలో ఓకే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్లోనే మనము పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ దీన్ని ఎక్కడ చెప్పరనమాట, ఎక్కడని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోకూడదు, మీరు ఓన్గా చదవాలి. ఓకే సో తెలంగాణ ఓకే సో పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఓకే సో మీరు న్యూస్ పేపర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, లేకుంటే ఆల్రెడీ ఏమైనా మ్యాగజైన్స్ ఉంటాయన్నమాట అలాంటి మ్యాగజైన్స్ మాత్రమే చదవండి, క్లాసెస్ వింటే ఇవి మాత్రం రావన్నమాట మీకు. ఓకే సో సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఓకే సో ఇదనమాట. సో నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటిక్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్, 10th క్లాస్ స్టాండర్డ్. ఓకే ఇది మనకు జనరల్ స్టడీస్లో ఉంటుంది అనమాట. అలానే ఎకానమీ సిలబస్, పాలిటీ సిలబస్, హిస్టరీ సిలబస్ అండ్ మనకు సోషల్ ఇష్యూ. ఓకే ఇవన్నీ కూడా సో పర్ఫెక్ట్గా మనకి ప్రిపేర్ అవుతే మనం ఈ పోస్ట్ అనేది కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే ఇది అంటే మెయిన్గా మనకి
జనరల్ స్టడీస్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ పాలిటీ, హిస్టరీ ప్లస్ ఎకానమీ ఈ మూడు మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకు సపరేట్గా వచ్చే ఇచ్చారనమాట. ఓకే, సో పేపర్ ఫోర్లో మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని ఇచ్చారు. అంటే తెలంగాణ హిస్టరీ కూడా ఉంది ఇది. ఓకే, ద ఐడియా ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చినారు. అంటే తెలంగాణ హిస్టరీనే అనమాట ఇది, తెలంగాణ ఫార్మేషన్ 2014లో అయినా కూడా. ఓకే, సో అంతకంటే ముందు ఏదైతే ఉందో అదంతా హిస్టరీ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఎకానమీ పేపర్, ఇది తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ పేపరు. అలానే పేపర్ 2 అనేది హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ గురించి కూడా మనకు హిస్టరీ ఉంటుంది. సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మెన్షన్ చేశారు. ఓకే, సో అక్కడ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఉంటాయి తెలంగాణ హిస్టరీ గురించి కొంచెం. ఓకే, సో ఇది మనకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఓకే, సో ఇవి మనకు సో మెయిన్ అనమాట, ఈ మూడు సబ్జెక్టులు మెయిన్, ప్లస్ మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేవి కూడా మనము చదవాలి. ఓకే, సో అర్థమెటిక్ అనేది సో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఓకే, సో మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, సో రీజనింగ్ అయితే కంపల్సరిగా బాగా చదవాల్సి ఉంటుంది అనమాట దీనికి. ఓకే, ఇది మనకి కంప్లీట్ సిలబస్ అనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే సో దీని గురించి మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు కోచింగ్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.